1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని రెండు ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున తిరిగి చెండాన్ని చారు. బాధ ఉంది మాకు, కన్నీళ్లు ఉన్నాయి, గుండెల్లో వేదన ఉంది. దేనికి వేదన? మీరు పెద్దలు, ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున, నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, మేరా మిత్ర పవన్ కళ్యాణ్, దేశభక్తి పవన్ కళ్యాణ్. నేనేం ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోలా, నా శక్తి సామర్థ్యత నేను ఎందుకు ఇస్తాను ప్రధానమంత్రి గారికి? భారతీయ జనతా పార్టీ నాకు ఎందుకు ఇస్తాను? నాకేం సరదానా? గుర్తింపు కోరుకుంటానా? ప్రధానమంత్రి గారి మీద అపారమైన గౌరవం, ఒత్తిడి తీసుకోగల వ్యక్తి. నాకు నరేంద్ర మోదీ గారి మీద గౌరవ, ప్రధానమంత్రి గారి మీద నాకున్న అభిప్రాయం ఒకటే, మేము మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కళ్ళ కన్న వాళ్ళం. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ ఆజాయగా కిదర వచ్చే దిన్ అవి తక్కువ కాయ్. బాధ కలుగుద్ది, బాధ వేదన. ప్రధానమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? నేను కోరుకుంది ఒకటే, ప్రధానమంత్రి ఈ రోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను, మీరు 1996లో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీరుస్తానని ఒక మాట ఇస్తే కాకినాడలో. మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి, ఐఏఎంలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఏఎంలు వస్తాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు వస్తాయి. ఎక్కడవి? ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం, ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి. కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి మేమేం తప్పులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? ఆంధ్రులు దేశ పౌరులు కాదా? ఏం ద్రోహం చేశాం మేము? ఎందుకు మమ్మల్ని శిక్షించారు? మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు? మా రైతులకి ఎందుకు అండగా నిలబడరు? చంద్రబాబు గారు తప్పేమో, మీకు చంద్రబాబు గారి మీద కోపం, చంద్రబాబు గారి మీద చూపించుకోండి. కానీ మా ఆంధ్ర ప్రజలను శిక్షిస్తారంటే ఎట్లా? ఒకసారి కాంగ్రెస్ శిక్షించింది రాష్ట్రాన్ని విడగొట్టి, ఒక్కరోజు ఒక్క ఎంపీ కూడా అడగలేదు. మాకు అన్యాయం జరుగుతోంది, ఏం చేస్తారు మాకని ఒక్కరు అడగల. ఆంధ్ర ఎంపీలని ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు, మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతి స్థాయి నాయకులు కొంతమంది. ఇదే మనం ఇచ్చే, ఇదే మనకిచ్చే జాతి గౌరవం? తెలంగాణ నాయకుల చేత చీకొట్టించుకొని ఆంధ్రులు ద్రోహుల. ఏం తప్పు చేశారు ఆంధ్రులు? ఎవరో కొద్ది మంది పాలకులు చేసిన తప్పులకి మమ్మల్ని నా మీరు శిక్షించేది? మేము కుట్రదారులమా, ద్రోహులమా? పాలకులు చేసిన తప్పులకి ప్రజల శిక్ష ప్రజలక? ఏం మాట్లాడతాం, ఎవరిని మాట్లాడతాం? ఆవేదన ఉంది. భారతీయ జనతా పార్టీ నిజంగా చాలా దెబ్బకొట్టింది మనల్ని, ఆవేదన ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మనం పల్లకి లెక్కించి మనం భుజం మోస్తే ఈ రోజున దొడ్డిదారిన వైసీపీకి అండగా ఉంటారంటే మనం ఏం చేస్తాం? నేను నరేంద్ర మోదీ గారి నుంచి అది ఆశించలేదు. చాలా ఆవేదనగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వైసీపీ నాయకులు, మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదని స్పష్టత ఇవ్వాలి. మీరు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి
శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం, దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం, అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక, ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుతాం. రెండు తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం, అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో, ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి ఒక్క సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి. అతను ఈ రోజున 113,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా సేల్స్ సాధి పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ, భారతదేశపు ఎక్స్చెకర్ కానీ 10,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎవేషన్ జరిగింది.